అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి బాగుంటారు అది గ్యారెంటీ అన్నమాట మీరు చెప్పి నేను చెప్పేది గ్యారెంటీ బాగుండాలి బాగుంటారు ఎందుకంటే నేను పెట్టియండి మీరు చేసుకోవాలి చేసుకొని మీ తల్లు మీ కురులు 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 ఎక్కడికి వెళ్తాయి అనుకున్నావు భూమికి వెళ్ళాల అప్పుడు ఆ కురులు చూసి మీరు నడుస్తా ఉండి చీర కట్టుకుంటుంటే అంత అందం ఉంటాడో మీ ఆయన మీ అందం మీ పక్కన పెట్టే ఆయన సంతోష పడతాడు అంత అందంగా మీరు ఉండాలని ఉంటారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను అలాగా ఇప్పుడు నేను తయారు చేస్తాను దేవుతో తయారు చేస్తున్నాను రండి చూద్దరికి మా పెద్ద గడ్డ బీట్రూట్ గడ్డ తీసుకోండి మంచిది చొచ్చుపోయింది మంచిది అంటే గనగనగలాడనమాట ఆ ఇది ఆ తీసుకున్నాను తీసుకొని ఇంకొక చిన్న గడ్డ ఒకటి దొరికి ఉంటే అది కూడా వేసా మొత్తం పెద్ద గడ్డ ఒకటి చిన్న గడ్డ ఒకటి రెండు వేసానమ్మా ఈ రెండు కలిసి ఇప్పుడు మిర్చి పట్టుకొని వస్తాను చూడండి మిర్చి పట్టిన తర్వాత నేను మీకు చెప్తాను నేను ఏం చెప్తున్నానంటే దీని గురించి అమ్మా మనం తాజా తీసుకున్నాం అనుకో నీళ్ళు పోసి మిర్చి పట్టకూడదు అదే మెత్తగా పట్టేసేస్తే మనకు మన మన మనం చేసుకున్న దానికి నీళ్ళతో పని ఉండదు లేకపోతే నీళ్ళు వేసిన తర్వాత నేను చూపిస్తాను తర్వాత సంగతి ఏంటో మళ్ళీ చెప్తాను నేను నీళ్ళు మాత్రం వేయొద్దు ఇలాగే ఆడండి అమ్మా చూడండి నీళ్ళు పోయకుండా మనము మిర్చి ఆడుకోవాలన్నమాట నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోస్తే మళ్ళీ మనం చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఇక్కడ గుడ్డ చూడండి ఒకసారి పల్చడ గుడ్డ ఒకసారి చూడండి ఈ గుడ్డ లేదు ఇదిగో ఇగమ్మా ఒకసారి చూడండి ఇనప్పనమ్మ ఇలాంటి ఇనప బండి పెట్టుకోవాలి ఇనప బండి పెట్టుకుంటే మన తలకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నలుపు వస్తుంది కానీ తెలుపు రాదు ఇనప బండి పెట్టుకోండి నేను ఇనప బండి ఎప్పుడు పెడుతున్నానో మీకు చాలా సార్లు చూపించాను ఇప్పుడు ఈ బండిలోని ఈ గుడ్డ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోను ఇది వేసేస్తున్నాను చూడండి అమ్మా ఈ గుడ్డలో వేసాను ఇప్పుడు కావాల్సింది మనకేంటంటే ఈ రసం కదా కావాలా అందుకని ఈ గుడ్డలో వేసాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నీళ్ళు పోస్తామ్మా ఇంత అందం ఉండదు అమ్మా స్టవ్ ఆన్ చేసుకోవాలా చూడండి ఒకసారి అమ్మా చూడండి అమ్మా కెరులుతుంది మనకి ఎంత చక్కెర కెరుగుతుందో చూడండి చెక్క గరిటితోనే మనం చేసుకోవాలి ఏది పడితే అది పెట్టకూడదు ఇనప కళాయి చెక్క గరిటి రెండు వేసుకోవాలి నూనె చూడండి గ్లాస్తో పోస్తున్నాను నూనె ఒక గ్లాస్ పోసే ఒక 100 ఇంకా 100 పోస్తా ఇదిగోమ్మా చాలా మంచి కొబ్బరి నూనె తెచ్చుకోవాలి నేను చాలా మంచి కొబ్బరి నూనె తెచ్చాను ఆ ఈ నూనె పోస్తున్నాను 200 నూనె పోసా కొబ్బరి నూనె చూసి మీరే పోసుకోండి 50 గ్రాములు మెంతి పొడి వేస్తున్నాను మెంతి పొడి అమ్మా ఉసిరికాయ పొడి ఇది వేద్దాం 2 స్పూన్లు వేద్దాం అమ్మా ఉసిరికాయ పొడి 2 స్పూన్లు వేసా కలుపుదాం అమ్మా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి పెద్ద మంట మాత్రం పెట్టొద్దే ఇలా సిమ్లో పెట్టుకోండి ఇలాగ మన నూనె అది ఇంకిపోయి మన నూనె మన పైకి వచ్చిన తర్వాత మనం ఆపిసుకుందాం నేను చూపిస్తాను అమ్మా చూడండి ఎలా ఉడుకుతుందో ఒకసారి మీరే చూడండి ఈ రకంగా మొత్తం కలిసి మనం వేసిన బీట్రూట్ తలు నీళ్ళు ఆ నూనెలో ఇంకిపోవాలి ఆ తర్వాత మనం వేసిన పౌడరు చూడు ఎలాగా ఎలాగైందో ఒకసారి మీరే చూడండి ఇలా అయినాక ఆ నూనె అంతా వచ్చేస్తుంది మనకి ఏం కంగారు లేదు మనకి చక్కగా బాగుంటుంది చాలా చాలా మీ జుత్తు మీరు అసలు కనుక్కోలేరు కనుక్కోవడం కూడా కష్టం అంత బాగా వస్తుంది కాకపోతే మీరు చేసుకొని రాసుకోవాలి నేను ఎలా చేశానో అలాగా పెద్దమ్మ చేసినట్టుగానే రాసుకోండి లేదంటే మీరు అందరు నా దగ్గరికి వచ్చేయండి అమ్మా నేను రాసిస్తాను శుభ్రంగా మీరు మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను చూడండి అమ్మా అయిపోయిందమ్మా ఇప్పుడు కట్టేద్దాం స్టవ్ కట్టేద్దాం నూనె చూడండి పైకి ఎలా వచ్చేస్తుందో స్టవ్ కట్టేద్దాం
పక్కకి అదంతా నెట్టిసాను అది పౌడర్ మొత్తం మనం ఏం పెద్దగా ఏమీ లేదు కానీ బీట్రూట్ ను ఉసిరికాయ పౌడర్ మెంతి పౌడర్ అది శుభ్రంగా ఏగిపోయి చూడు ఎలా ఉందో ఇప్పుడు ఈ నూనె ఈ చివరకు వచ్చింది కదా ఇది తీసి మనం ఏం చేయాలంటే ఇందులో అడపోసుకోవాలి అమ్మా ఇలా గుడ్డ మీదే వడపోసుకోండి వడపోసుకుంటే ఏం నలకలు రాకుండా నూనె బాగుంటదన్నమాట చక్కగా ఉంటది ఎన్ని రోజులైనా ఉంటది ఈ నూనె ఎప్పుడు వరకు ఉంటది పెద్దమ్మా అని అడగక్కర్లా ఎన్ని రోజులైనా ఉంటది ఇదిగోమ్మా నూనె చూడు ఎలా తయారైందో ఇవి నూనె కలరు నూనె అదని ఇది మీరే చూడండి ఒకసారి అది ఎంత బాగుంటుందో ఏనికి పనికొస్తుందో నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు చూడండి ఒకసారి అమ్మా మీరు ఒకసారి పట్టుకొని చూస్తారా చూడండి ఎంత నల్లగుందో ఎంత ఇనిగా ఉందో అసలు చూడండి ఒకసారి మీరే ఇది మెత్త నేదురులాగా అంటిసుకొని వదలట్లేదు అంత బాగుంది మీ తల ఎంత బాగుంటుందో మీకే తెలియదు చాలా బాగుంటది మీరు ఇలా చేసుకోవాలని నేను ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తాను మిమ్మల్ని అమ్మా నూనె తయారైంది కదా చూశారు కదా మీరు ఆ నూనె దేనికి పనికొస్తుంది తెలుసా మీరు ప్రతిరోజు మీరు ఎలా రాసుకుంటారో ఇంట్లో నూనె అలాగే రాసుకోవాలి అలాగే రాసుకోవాలి దాన్ని నూనె రాసిన తర్వాత తానా చేసి మళ్ళీ పోడు అలవద్దు నెత్తి మీద ఉన్నాయి ఉంటే అసలు చిక్క 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 అసలు మెరుసుద్ది మెరుసుద్ది తల ఎలా మెరుసుద్ది అంటే నైట్ పట్ లైటింగ్లు ఎలా అంటే అలా మెరుసు అంత అందంగా ఉంటుంది అనమాట తల అంత బారు అంత మందం వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఏమి ఎక్కువ ఏమి వేయలేదు దాంట్లోనివి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎవరైనా రాసుకోవచ్చు ఉసిరికాయ మెంతులు బీట్రూట్ నూనె కొబ్బరి నూనె అచ్చమైన కొబ్బరి నూనె నేను కేరళ నుంచి ఒక డబ్బా తెచ్చుకున్నాను ఆ డబ్బాలో నూనె ఇప్పుడు అయిపో వచ్చిన దగ్గరికి అదే నూనె వాడుతున్నాను నేను కేరళ నుంచి తెచ్చాను మాకు దొరకట్లేదు కదా మేమేం చేయాలని అనుకుంటే దొరకదు కదమ్మా ఎలా దొరుకుద్ది నాకంటే అత ఒక ఫ్రెండ్ ఉన్నారో అప్పుడు వెళ్ళాను తెచ్చేసాను ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నాకు కూడా ఇబ్బందే కదా మీరేం చేస్తారంటే పేరాషూట్ అమ్ముతారు కదమ్మా అది స్వచ్ఛమైన నూనె అలా తీసుకొని చక్కగా రాసుకొని జుత్తు అందంగా ఉండాలని నా కోరిక లేదంటే మంచి తెల్ల చెప్పులు మీ దగ్గర ఉండి ఆడించుకోండి అమ్మ తీసుకొని ఆ చెప్పులు ఆడించుకుంటే మంచి నూనె వచ్చింది మీకు నచ్చితే అమ్మ నాకు లైక్ ఇవ్వండి నా ఛానల్ శ్రీకాకుళం పల్లెరుసు ఛానల్ చూసి పెద్దమ్మంటే ఏంటో మీ పెద్దమ్మంటే ఎలాంటిదో పెద్దమ్మంటే పెద్దమ్మ విధానం కూడా మీకు నచ్చిలా ఉంటే నాకు అన్ని కామెంట్లు కూడా పెట్టి అది కూడా మంచి మంచివి పెద్దమ్మ మేమున్నాం నీకు భయం లేదని కామెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను